నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం నేను దీపిక సిద్దిపేట జిల్లా మిర్జడి మండలంలోని కాసరాబాద్ గ్రామంలో ఇటీవలే మృతి చెందిన నిరుపేద వృద్ధుడు జోడు రాములు కుటుంబానికి శ్రీరామ్ ప్రతాప్ సేవా సమితి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీరామ్ ప్రతాప్ వారికి వచ్చే ఆదాయం నుండి ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగారని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని ఏ నిరుపేద కుటుంబానికి అయినా సేవ చేయడానికి ముందుకు వస్తారని తెలిపారు మానవ సేవే మాదర సేవగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం హనుమంతు బుర్ర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కాసలాబాద్ గ్రామానికి చెందిన జోడు రాములు గారు 2 రోజుల క్రితం మృతి చెందడం జరిగింది అనారోగ్యంతో దీనికి గాను వాళ్ళ కుటుంబానికి ఏమైనా సహాయం చేద్దామని ప్రతాప్ అన్న గారికి సమాచారం అందజేయడం జరిగింది అన్నగారు స్పందించి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపేయడం జరిగింది వారి కుటుంబానికి ఇప్పుడే ఇచ్చాము దానికి గాని వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీరామ్ ప్రతాప్ సేవా సమితి నుంచి ఇవ్వడం జరిగింది మిర్జడి మండలం కాస్వాద గ్రామంలో ఇటీవల మృతి చెందినటువంటి జోడు రాములు గారికి ఎన్ఆర్ఐ శ్రీరామ్ ప్రతాప్ సేవా సమితి నుంచి 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది